చేతికి అందిన పంట నీటిపాలవుతుంటే అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. 4 రోజులుగా అకాల వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోలు కూడా తమను ఆదుకోవడం లేదని మాపోతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో అన్నదాతలకు అకాల కష్టంపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. రైతులను కుదేలు చేస్తున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా వరుణుడు రైతులపై పగబడినట్లుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఇప్పటివరకు చూస్తే కనుక 30% వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ రాజానగరం మండలం సంపత్ నగర్లోని గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వర్షం, ఎండ వర్షం మనం చూస్తుంది. ఇక్కడ వరి ఏదైతే వరి రాసుకపోసి ధాన్యాన్ని రాసుకపోసి ఏదైతే భద్రపరచడం జరిగింది. అయితే ఈ వర్షం వస్తున్న నేపథ్యంలో ఈ పంట పరిస్థితి అగమ్యగూరుచంగా మారిందని చెప్పచ్చు. ఇలా ఏదైతే లక్షలాది ఎకరాల్లో ఏదైతే వరి పంట ఇలాగే వర్షాలకు తడుస్తూ, అకాల వర్షాలకు తడుస్తూ కూడా పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు ఏదైతే అరుగాలం కష్టించి పండించిన పంట ఇలాగా వర్షార్పణ అవుతుంది. మనం చూడొచ్చు వర్షంలో కూడా ఈ పంట తడిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ధాన్యం కొనుగోళ్ళు కూడా ఏదైతే ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నాయి, ఇంకా ముమ్మరంగా సాగట్లేదు. దీంతో రైతులకి తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే కనుక దాదాపు 250,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ధాన్యం ప్రస్తుతం ఏదైతే రైతుల చేతికి రాగా ఇప్పటికే 86,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పూర్తయింది. దాదాపు ఇంకా 150,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు జరగాల్సి ఉంది. మనతో పాటు ఇక్కడ రైతులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీ ఊర్లో ఈ ధాన్యం పరిస్థితి ఏంటండి? కొనుగోలు సంబంధించి ఎలా జరుగుతుందండి? కొనుగోలు ఏమి పెరిగి ఏమి వెళ్తలేదండి. ముందులేండి జాగి అసలు కొనుగోలు పట్టుకెళ్తుంటేనేమో మోసుకున్న తర్వాత ఇంకా ఆరబెట్టాలంటే వర్షం ఏమో ఆరబెట్టనిస్తలేదండి. వర్షం ఏమో రోజు వర్షం అండి, రోజు వర్షం అండి. ఇప్పుడు ఇలా అయితే ధాన్యం ఇలాగుంటే ధాన్యం ఏమి ఆరదండి. ఇంకా ఎండగా వస్తే అన్న 5-6 రోజులు ఎండగా వస్తే ఆరదు, కానీ ఇంకా ఎలాగుంటే ధాన్యం ఆరదండి. ఆరదండి ఇప్పుడు కొన్నప్పుడు మీరు అంటున్నారండి ఇక్కడ ఈ రైస్ మిల్కి తీసుకెళ్తుంటే ధాన్యం గురించి. ఈ రైస్ మిల్ తీసుకెళ్తుంటే ఆరలేదు, ఆరబెట్టాలంటున్నారండి. ఆరబెడతామేమో రోజు వర్షం వస్తుంది, ఇంకేం ఆరబెడతామండి. నూక అయిపోతుందండి. గట్టిగా ఆరబెట్టినా నూక అయిపోతుంది అంటారు. కొద్దిగా మెత్తకుండా కొద్ది తక్కువ ఆరబెట్టినా నూక అయిపోతుంది అంటారు. అలాగే ఇలా కూడా ముందున్నారండి. ఏం చేస్తారండి? బంధంలోనే బాడీలోనే అలాగే ఇవ్వండి. చూడండి ఆ వర్షం చూడండి, నీరు ఎలా ఉందో బాగా వచ్చి వర్షం చేస్తుందండి. నేను బరకం వేసుకున్నాను, బరకం వేస్తే వాళ్ళు నీరు బాబు చాలా దూరం. అదో ఈ కాళ్ళు వాళ్ళతో పరిగెత్తి పోను చేత బరకాలు వేసా కింద పడి నీళ్ళు వెళ్ళిపోతుంది. ఏం చేస్తారు? ఏడు బాగాలండి. జ్వరంకి వచ్చినా ఏదో పోయింది. ఏడు చాలా బాగా తలుగేస్తుందండి. అమ్మ చాలా బాధపడుతుంది. ఇలాగ ఈ పళ్ళ వాళ్ళ చాలా ధరలు ఉందండి. అది ఈ పరిస్థితి చూస్తే కనుక ఏదైతే అకాల వర్షాలు వరి రైతులను పూర్తిగా కుదేలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు తడిసిపోతున్న ధాన్యాన్ని ఆరబెట్టుకునే సమయం కూడా ఇవ్వట్లేదు. వర్షం ఎడదెరపు లేకుండా కురుస్తుందని చెప్పి కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇటువైపు కొనుగోళ్ల వ్యవహారం చూస్తే కనుక మందకొడిగా సాగుతున్నాయి. అదేవిధంగా నిబంధనలు కూడా అలాగే పెద్దగా సడలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో అది ఆన్లైన్ బదులు ఆఫ్లైన్లో కొనుగోలు చేస్తామని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా పరిస్థితులు బట్టి కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతు భరోసా కేంద్రాల వద్ద సిబ్బంది చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ చేతికొచ్చిన పంట తమకి అందట్లేదని చెప్పి కూడా, తమ నోటికాడికి అందట్లేదని చెప్పి కూడా రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం అధికారులు దీనిపై యుద్ధ ప్రాతిపదికన స్పందించి తమ ధాన్యాన్ని గట్టెక్కించాలని చెప్పి కూడా రైతులు ఆవేదనతో ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో